ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో సీక్రెట్ సర్వే నిర్వహించారా ఇప్పుడు ఆ సీక్రెట్ సర్వే బీఆర్ఎస్ నేతల్లో దడ పుట్టిస్తుందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఒక సీక్రెట్ సర్వే నిర్వహించారని ఆ సర్వే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు దడ పుట్టిస్తుందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది బీఆర్ఎస్ ఇక్కడ ముప్పై నుంచి నలభై స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలాగా ఉందని ఆ సర్వే రిపోర్ట్స్ వచ్చాయంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ ఆ పరిస్థితి ఉందా ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూసిన వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి కృష్ణ గారు ఇప్పుడు గత రెండు ఎలక్షన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్ ఎయిటీన్లో జరిగిన ఎలక్షన్స్ కాంగ్రెస్కి కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్కి ఒక పోటీదారుగా లేరళ్ళు చాలా సునాయాసంగా టీఆర్ఎస్ గెలుచుకుంటూ వచ్చేసింది కానీ ఈ రెండు ఎలక్షన్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒక ఒకటే నినాదం చేస్తూ వచ్చింది మేము ఇచ్చాము తెలంగాణని మేమిచ్చాము ఇచ్చాము వాళ్ళది ఒకటే పాట తెచ్చింది వాళ్ళు కాదు ఇచ్చింది మేము మమ్ముల్ని చూడండి అని సరే రెండుసార్లు తెలంగాణ ప్రజలు ఒక స్పష్టమైన వ్యూహంతో ఆలోచనతో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టి కాబట్టి రెండుసార్లు వాళ్ళకి ఇవ్వటం ధర్మం అనుకుని ఇచ్చారు ఈసారి కాంగ్రెస్ పార్టీ సభలకు స్పందించి వాళ్ళు హాజరవుతున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారానికి స్పందించి వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు గత రెండు ఎన్నికల్లో ఇది జరగల కాంగ్రెస్ నాయకులు పెట్టిన సభలు ఇంత విజయవంతం అవ్వలేదు ఇంత జనాకర్షణ లేదు ప్రజల స్పందన కూడా లేదు కానీ ఈసారి డిఫరెంట్గా ఉంది కాబట్టి కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి ఇవాళ కాంగ్రెస్కి ఉందనేది ఇప్పుడు పీకే గారు కూడా చెప్పింది ఇంచుమించుగా అదే ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాడు అనిపిస్తుంది దాదాపు ముప్పై నుంచి నలభై సీట్లు మాత్రమే పరిమితం అవుతుందని దాదాపు ఇతర వాళ్ళు కూడా కొన్ని సర్వేలు హంగ్ వచ్చిందని చెబుతున్నాయి హంగ్ వస్తుందని చెబుతున్న సర్వే కూడా కాంగ్రెస్ అంత పోటీ ఇవ్వగలగటం అనేది అసాధారణమే గతంతో పోలిస్తే కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా సర్వేలు చెప్పినాయి ఇప్పుడు పీకే గారు చెప్పింది కూడా దాంతో కోరిలేట్ అవుతుంది అవును అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నట్టుగా ఉంది ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారే ఒక సవా సవాల్ చేశాడు రేవంత్ రెడ్డి గెలవడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడని సీఎం గారు అంటే నేను ఇవాళ చెబుతున్నాను అదే కోరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎనభై సీట్లు గెలుస్తుంది నువ్వు రాసి పెట్టుకో అన్నాడంటే కేసీఆర్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో పెట్టుకో అన్నాడంటే అంత ధైర్యం లేకుండా అయితే ఆయన మాట్లాడాడని అనుకోవటానికి వీల్లేదు రెండోది ప్రజల స్పందన కూడా పబ్లిక్ మీటింగ్స్లో మనం టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిటీన్ ఎలక్షన్స్ అప్పుడు అసలు అటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లే జరగలేదు చాలా పేలవంగా జరిగినాయి ప్రజలు పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది కానీ ఈసారి టిఆర్ఎస్ సభల కన్నా కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ సభలకు హాజరవుతున్నారు వీళ్ళు మన సోషల్ మీడియా వాళ్ళు సర్వేస్కి వెళ్ళినప్పుడు కూడా బహిరంగంగా కెమెరాల ముందు నిలబడి మేము ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము కాంగ్రెస్ పార్ తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్తున్నారు అంత నిర్భీతిగా చెబుతున్నారు అంతకుముందు భయపడేవాళ్ళు అంటే కొంచెం టిఆర్ఎస్ పార్టీ అంత బలమైన వేళ్ళు ఉనికిపోయిన పార్టీ కాబట్టి గ్రామస్థాయిలో అటు బయటపడితే వాళ్ళ మనుగడ కష్టం కానీ ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు కాబట్టి ఒక మార్పు కావాలి అనేది ప్రజల్లోకి వచ్చిందండి అది ప్రజల టీఆర్ఎస్ పాలన మీద వ్యతిరేకత అని అనుకోవటానికి కూడా ఏం వీల్లేదు ఇప్పుడు రెండుసార్లు ఒక ప్రభుత్వ పాలన చూశారు కాబట్టి మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకోవటం అనేది సహజ పరిణామం ఆ సహజ పరిణామానికి దగ్గరగా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అంచనాలను అందుకుంది తర్వాత హారు హామీలు ఇవ్వటం కానీ తర్వాత చాలా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏదో ఒక రాయితీలు పెన్షన్లు లేడీస్కి ఉచిత ప్రయాణ సౌకర్యం బస్సుల్లో ఇవన్నీ కూడా చాలా రాడికల్గా ఉన్నాయి అంటే ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ రాయితీలు ఇవి అంతకుముందు ఇంతగా లేవు కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జుందనేది మనకు కూడా ఫీల్డ్లో నుంచి వస్తున్న క్షేత్రస్థాయి సమాచారం చెప్తుంది కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇంకా కొన్ని హామీలు గుప్పిస్తుందని అంటున్నారు అదే కనుక గతంలో ఇట్లా ఎప్పుడు రెండోసారి హామీలు ప్రభుత్వం ఇవ్వాల ఫస్ట్ టైం ఏది ఇస్తుందో అదే ఎందుకంటే అవతల నుంచి పోటీ లేదు కాబట్టి ఏకచత్రాధిపత్యంగా వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చం తర్వాత జాతీయ స్థాయిలోకి వెళ్తుంది అనేటప్పటికీ కొంత డైల్యూషన్ జరిగింది రెండోదేమో ఎప్పుడైతే గతంలో ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆందోళనకారులు చాలామంది ఈ పిఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత డిఫర్ అయ్యి సామాజిక తెలంగాణ ఏర్పడలేదు కా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఇంకా వెనకబడే ఉన్నాయి అంటే వాళ్ళకి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు కేవలం ముఖ్యమంత్రి కుటుంబమే చేస్తుందని బాగా ప్రచారం చేస్తున్నారు అంటే అంతకుముందు ఉద్యమకారులుగా పేరుండి ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టర్స్ కొన్ని పనిచేస్తున్నాయి యువత నిరుద్యోగ యువత బాగా డిస్పాయింట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళని ఏం మార్చడానికి టైం కూడా లేదు దాని పరిణామమే బరిలక్క దాని ప్రతిబింబమే బరిలక్క ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఈయన పీకే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ టైం ఎక్కువ లేదు కాబట్టి ఏం పెద్ద మార్పులు చేర్పులు చేయటానికి కూడా అవకాశం లేదు అన్నట్టుగా చెప్పారంటున్నారు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ఈ మార్పు అనేది ఒకసారి చూద్దాం ఒకవేళ కనుక కాంగ్రెస్ సరిగ్గా చేయలేకపోయింది అనుకోండి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో జరిగింది ఇలాంటి మార్పే అది ఒక టర్మే చూశారు చంద్రబాబుని ఇక్కడ టూ టర్మ్స్ చూశారు అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ అనే ఒక గౌరవంతో అట్లాగే ఒక టైం మార్పు కోసం చూస్తున్నారు అనిపిస్తుంది అది మనం పూర్తిగా కొట్టేయటానికి వీలు లేదు దానితోడు టీఆర్ఎస్ నాయకుల్లో కూడా గతంలో కన్నా కూడా ఎక్కువ అలసర గతంలో గతంలోలాగా స్థిమితంగా లేరు కొంచెం ప్యానికీగా కనపడుతున్నారు భయం భయంగా ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న ఒక సందేశం ఫోన్ సందేశం ఇస్తా చాలా కష్టపడాలి ప్రతి ఇంటికి తిరగాలి ఏదో వెళ్ళి ఓటు అడగటం కాదు మనసు పెట్టి పనిచేయండి ఎంతసేపు అయినా కూర్చుని వాళ్ళని కన్విన్స్ చేయండి వాళ్ళ కష్ట నష్టాలని తెలుసుకోండి ఆయన అయితే సిరిసిల్లకి మరీ ముఖ్యంగా ఆయన నియోజకవర్గం గురించి ఆయన ఎంత భయపడుతున్నాడంటే వారంలో నేను రెండు రోజులు ఖచ్చితంగా సిరిసిల్లలో ఉంటాను అని చెబుతున్నారు అంటే గతంలో ఎప్పుడు కూడా కేటీఆర్ గారు లాంటి బిజీ పర్సను సిరిసిల్లలో వారానికి ఒకసారి వెళ్తేనే ఎక్కువ ఏదన్నా ఉంటే జడ్పీటీసీలు ఎంపీటీసీలు అట్లాంటి లీడర్స్ ద్వారా ఏదైనా పనులు చేయించుకోవటమే కానీ మామూలు కార్యకర్తలు కేటీఆర్ గారు దొరికే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఆయనకి పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయన శాఖ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెద్దది తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా రెస్ట్లో ఉన్న టైముల్లో ఆరోగ్యం బాగోపోయినప్పుడు దాదాపు డిఫెక్టవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు కేటీఆర్ గారు అట్లాంటి కేటీఆర్ గారు ఇవాళని సిరిసిల్ల వారానికి రెండు రోజులు వచ్చి అక్కడ కూర్చుని ప్రతి వాళ్ళని కలుస్తాను ప్రతి సమస్య వింటాను ప్రతి సమస్య పరిష్కరిస్తాను అని చెబుతున్నాడంటే సిరిసిల్ నియోజకవర్గంలోనే ఆయన పరిస్థితే అంత ఇబ్బందికరంగా అంటే ఒక రకంగా అస్థిరతగా ఉందంటే ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఆలోచిస్తుండే కేసీఆర్ కేటీఆర్ గారంటే ఒక ప్రేమ ఉంది సిరిసల్ల నియోజకవర్గంలో ఒక పేరుంది ఆయనకి బాగా చేస్తాడని ఇప్పుడు సిద్ధిపేట కానీ సిరిసిల్ల కానీ ఒక ఇరవై ఏళ్ళ పాటు అయితే కూడా అంత అభివృద్ధి రాదు అంత అభివృద్ధి చేశారని ఆ ప్రాంత ప్రజలు కూడా చెబుతున్నారు అయినా కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటే మీరు మనం ఆలోచించాలి సహజంగా ఎంత మార్పు వచ్చిందని కేటీఆర్ గారు లాంటి ఆయనకే సిరిసిల్లలో అంత అభివృద్ధి చేసి కష్టపడాల్సి వస్తుందంటే ఎదురు పరిస్థితిగా కనపడుతుంది కాబట్టి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆ పరిస్థితి అట్లా ఉంటుందని మనం అంచనా వేయొచ్చు ఓకే సో వాళ్ళు భయపడే దాంట్లో తప్పేం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో